దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారం వీక్షిస్తున్నాడు ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటు. ఈరోజు 86వ ఎపిసోడ్కి వచ్చాం. ఈరోజు నా దర్శనం 36వ దర్శనాన్ని ముగింపు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దర్శనంతో పాటు మరి నా యొక్క పిలుపు ఏంటి చెప్పడంతో పాటు ముగ్గురు జీవిత చరిత్రలు మీ ముందుకు తీసుకొచ్చాను. సిస్టర్ సుజాత షారోన్ గారు, అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ గారు, అలాగే మరి బిల్కి షేక్, వీళ్ళ జీవిత చరిత్రలు తీసుకొచ్చారు. సుజాత సిస్టర్ గారు అయితే ఇప్పుడు మరి భద్రాచలం దగ్గర పరిచర్య చేస్తూ ఉండగా, సెయింట్ ఫ్రాన్సిస్ గారు 800 సంవత్సరాల క్రితం ఇటలీ దేశంలో పరిచయం చేయగా, అలాగే ఇప్పటికీ 50-60 సంవత్సరాల క్రితం బిల్కి షేక్ అనేటువంటి సుసంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఆమె జీవిత చరిత్రలు మీ ముందుకు తీసుకొచ్చారు. వీళ్ళందరితో కూడా దేవుడు దర్శనాల ద్వారా, కలల్లో స్వరం వినిపించడం ద్వారా మాట్లాడారు. నిత్యము కూడా ఆయన తన బిడ్డలతో మాట్లాడుతుంటే మనకి ఇంకా అందుబాటులో లేని అటువంటి ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు నాదేదే ఈ యొక్క కళల ద్వారా దర్శనాలు అనేది ప్రత్యేకమేం కాదు, ఇంతకుముందే ఎంతోమందికి ఎట్లా జరిగింది అని మీకు తెలియటం కోసం నేను మీ ముందుకు ఇవన్నీ తీసుకురావటం జరిగింది. ఇప్పుడు అసలు ఆ దర్శనంలో ఉన్న పదాలకు, అసలు పదాలకి వస్తున్నా. అసలు పదాలు ఏంటి అంటే, కలిగినదంతా అమ్మి యెహోవాను సంపాదించుకును అనే పదం. ఏంటిది కలిగిందంతా అమ్మటం? ఎందుకు అమ్మాలా యెహోవాను సంపాదించుకోటానికి? అట్లానే దేవుడు ఎక్కడన్నా చెప్పారా అనే విషయానికి మనం చూద్దాం. ఏంటి అసలు కలిగిందంతా? అయితే దేవుడు చాలా చోట్ల ఆ విషయాలు చెప్పాడు. ఈ లోకంలో ధనం సంపాదించుకోవటం అనేది ముఖ్యం కాదబ్బాయి, ఇక్కడ చిమ్మెట్లు కొట్టేస్తే పరలోకంలో ధనం సంపాదించుకోండి అన్నారు. అదేంటండి, ఇక్కడ మనం పోగొట్టుకోవాలంటే ఇక్కడ నీకు పోగొట్టుకోవటం అనేది ఇది జరుగుతుంది అంటే పరలోకంలో అక్కడ నీకు ఏర్పాటు జరగదు. అంటే మంచి కార్యం కోసం పోగొట్టుకుంటుంటే పరలోకంలో ధనం ఏర్పడుతుంది అనేది మరి ఈ యొక్క దర్శనాల ద్వారా తెలుస్తుంది. మత్తయి సువార్త 13:44, 45, 46 వాటిల్లో ఏమని ఉందంటే, ఇక్కడ ఏమని ఉందంటే ఈ వచనాలు 13వ అధ్యాయం మత్తయి సువార్త 44, 45, 46 చదువుతా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. అది ఈ పరలోక రాజ్యం అంటే ఆ పరలోకంలో యొక్క మనకు ఉన్నటువంటి మహిమ. మనకు దాచబెట్టబడింది ఏంటి అంటే, పరలోకంలో మనకు దాచబెట్టబడిన దాంతో సమానము. ఒకవేళ అది దానికోసం మనం ఏం చేస్తామంటే, ఈ లోకంలో ఉన్నదంతా అమ్మేసి అది కొనుక్కుంటాం. అది దొరికితే పరలోకంలో మనకు మంచి స్థానం మంచి దొరికిందనుకో, మనకు కావాల్సింది అది కాబట్టి ఇవన్నీ అమ్మి అది కొనుక్కుంటాం. అట్లాగే మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. అంటే ఇక్కడ ఉన్న అన్ని అవసరమైతే మనం వదిలేసేయచ్చు, అది దొరికితే. ఏది? పరలోకములో ఆ స్థానం దొరికితే. పరలోకం అంటే అందరికీ ఉంటుంది, కానీ దాని హెచ్చు తగ్గులు మహిమలో ఉంటాయి. నువ్వు ఇక్కడ ఎంత సంపాదించుకుంటే అంత మహిమ నీకు దొరుకుద్ది. ఒకవేళ నీకు అక్కడ దొరుకుతుంది అని అంటే ఇక్కడ ఎన్ని అమ్మేసుకెళ్ళిపోయి కొనుక్కోవాలి. నువ్వు ఇక్కడ ఎన్ని సంపాదించుకుంటే సుఖం ఏముంది? అది రాకపోతే పరలోకం లేకపోతే. కాబట్టి అమ్మటం అనేది ఎందుకు అంటే, దీనికంటే మంచిది అది. అన్నిటికంటే ముఖ్యమంటే దేవుడు మనం కలిగి ఉండటం, దానికోసం మనం అన్నీ పోగొట్టుకోవచ్చు దేవుడు దొరికితే మనకి. అలాగే లోకా సువార్త 14:33 వచనంలో ఏం చెప్పబడిందంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడు ఎప్పుడు ఈ చెప్తున్నాడు ఈ మాటలు, తనకు కలిగిందంతా విడిచిపెట్టేయాలంటాడు, లేకపోతే నా శిష్యుడు కానేరడు అంటాడు. నిజంగానే శిష్యులందరూ ఏం చేశారు? వాళ్ళకు కలిగిందంతా కూడా
విడిచిపెట్టేశారు. కాబట్టి ఆయనకి అట్లా ఇక్కడ ఎన్ని విడిచిపెట్టేసి మాకు దేవుడు కావాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అందరూ అమ్ముకోవాలా అని కాదు, కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డలతోటి మరి చేయించే పనుల ద్వారా ఆయన ఇక్కడ కొన్ని పోవడానికి అనుమతిస్తాడు. అదంతా ఆయన అక్కడ ఇస్తాడు. కాబట్టి అట్లాగే ఒక సంఘటన ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21-22 వచనాలు ఉన్నాయి. ఇక్కడ పోగొట్టుకోవటం గురించి నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ పోగొట్టుకుంటే ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ పోగొట్టుకోవటం ఎందుకు అనే దాని మీద చెప్పదలుచుకున్నా. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం ఏంటి అంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి వేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నారు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూసారా, బాగా డబ్బున్న వాళ్ళకి కొంచెం ఇది పెద్ద ఆటంకం. దేవుడు ఏమన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చే అబ్బాయి నీకు పరలోకంలో ఆస్తి కలుగుద్ది అన్నాడు, ధనం కలుగుద్ది అన్నాడు. ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే పరలోకంలో ధనం కలగటం గురించి చెప్తున్నా. నాకు పరలోకంలో ధనం ఇచ్చేశానని చూపించాడు దేవుడు. మరి ఇక్కడ ఏమైనా పోగొట్టుకోవాలిగా? ఆ యవనుడు యవనస్తుండి ఏం చెప్పాడు, నీకు పరలోకంలో ధనం కావాలంటే ఇక్కడ పోగొట్టుకోవాలి అబ్బాయి, నువ్వు పేదలకు ఇచ్చే అన్నాడు. పైగా ఆయన చెప్పాడు, నేను పరలోకం పొందటానికి ఏం చేయాలి, నిత్యజీవం పొందటానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించాలి అబ్బాయి అంటే ఆయన చెప్పేశాడు. ఇవన్నీ నేను పాటిస్తున్నానండి అన్నాడు ఈయన. ఈ యవనస్తుడు అన్నాడు ఏమన్నాడంటే, నరహత్య చేయవద్దు. ఓకే, అది నేను పాటిస్తున్నా. దేవుడే చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞ ఉందిగా అంటే నేను పాటిస్తున్నానయ్యా అన్నాడు. వ్యభిచరించవద్దు అన్న ఆజ్ఞ ఉందంటే నేను పాటిస్తున్నానయ్యా అన్నాడు. దొంగిలవద్దు అనే ఆజ్ఞ ఉందిగా అంటే నేను పాటిస్తున్నానయ్యా అన్నాడు. అబద్ధ సాక్ష్యం పలకవద్దు అంటే అది నేను పాటిస్తున్నాను. తల్లిదండ్రులను సన్మానింపమంటే అది కూడా పాటిస్తున్నాను అన్నాడు. ఇక ఆఖరిది ఏమంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిపోవలేను అనేందుగా అంటే అది కూడా చేస్తున్నా అన్నాడు. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం ప్రేమించు అనే దాంట్లో చాలా అర్థం ఉంది. మన పొరుగు వారిని ప్రేమిస్తాం అంటే ఏదో మనకు కలిగిన దాంట్లో కొద్దిగా ఆయనకి సాయం చేసి ప్రేమించామనుకోవటం వేరు. కానీ ఎక్కువగా డబ్బున్నవాడు పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? విస్తారమైన డబ్బున్నవాడు పొరుగు వారిని ప్రేమించడం అంటే, మరి సామాన్యమైన వ్యక్తి పొరుగు వారిని ప్రేమించడం అంటే ఒక మాట సాయం చేస్తాం, ఏదో కొద్ది గొప్ప సాయం చేస్తాం, అది పొరుగు వారిని ప్రేమించడమే మామూలు మనుషులకి. కానీ డబ్బున్నవాడు పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయనకి తినగా మిగిలేదు బోళంత ఉంది, అంత ఇతనికి ఇక్కడ అవసరం కూడా లేదు, ఇక్కడ అవసరం కూడా లేదు. ఆయనకి ఎంత కావాలో అంత పెట్టుకున్నా ఇంకా చాలా ఉంది ఇక్కడ. దాన్ని బీదలకు దానం చేస్తే, బీదలకు కానీ పంచిపెడితే పొరుగు వాడిని అప్పుడు పూర్తిగా ప్రేమించినట్టు అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు ఈ పని చేయాలబ్బాయి అంటే అప్పుడు పరిపూర్ణుడు ఒకట అంటే, నీవు ఈ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు ప్రేమించావు అని పూర్తిగా నిర్ధారణ అవటం అంటే నీ యొక్క ఎక్కువగా ఉన్న ఆస్తిని పేదలకు పంచాలి అన్నాడు. జనరల్గా చూస్తా ఆస్తిని అంతా పంచాలంటే ఎవరికైనా వీలవుతుందా? ఎవరికైనా మనసు ఒప్పుద్దా? ఒప్పదు. అది దేవుడు కూడా తెలుసు. అందుకే అంటాడు, ఒంటే సూది పెద్దలో దూరటం ఎంత కష్టమో ధనవంతుడు ప్రభువు దగ్గరికి రావటం అంత కష్టం అన్నాడు. ఇగో ఈ ఆజ్ఞలు పాటించలేరు వాళ్ళు. తక్కువ ధనం ఉన్నవాడు ఉన్న దాంట్లో ఏదో కొద్దో గొప్ప తృణోపణమో ఎవరికో ఇస్తాడు, కానీ ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ ధ్యాస రావాలి, ఇదిగో ఎంత ఎక్కువ నేను కలిగి ఉన్నాను, ఇతరులకు లేనంత నన్ను ఎక్కువగా ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన కాబట్టి నేను ఇతరులకు ఇవ్వాలి. ఎట్లా ఉచితంగా పొందారు, ఉచితంగా పంచబడిన సువార్తను ఎట్లా చెప్పారో అట్లాగే నేను పొందాను ఇదంతా కాబట్టి నేను ఇవ్వాలి అనే ధ్యాస వచ్చి వాళ్ళు చేయవలసి ఉంటుంది. కానీ చాలామంది చేయలేరు ఆ పని. ఇప్పుడు ఇక్కడ పొరుగు వారిని ప్రేమించు అనే పదంలో ఎంత అర్థం ఉంది అంటే, ఆ ప్రేమించే మోతాదు ఎంత అని. ఇక్కడైతే ఈ యవనస్తుడికైతే పొరుగు వారిని ప్రేమించడం అంటే ఈయనకున్న ఆస్తి చాలా వరకు పేదలకు ఇస్తే కానీ పొరుగు వారిని ప్రేమించట అవ్వదు. అందరికీ చాలా కుదరదు, అది అందరికీ అవ్వదు. అట్లా వాళ్ళకి ఆస్తి ఉన్నదే తక్కువ,
కాబట్టి వాళ్ళ పొరుగువారిని ప్రేమించడం వాళ్ళకు ఉన్నదాంటో కొద్ది గొప్ప ఇవ్వటమే కానీ ఇతనికి ఇది కాబట్టి దేవుడు ఎంతసేపు కూడా చెప్పేది ఏంటి అంటే పరలోకంలో ధనం కావాలి అంటే ఇక్కడ చాలా కోల్పోవాల్సి ఉంటుంది పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ సెయింట్ ఫ్రాన్సిస్ గారు కూడా మరి బోల్డ్ పేదల కోసం ఆయన ఖర్చు పెట్టడం జరిగింది వాళ్ళ శిష్యులు ఖర్చు పెట్టడం జరిగింది అట్లా వాళ్ళు ఇక్కడ ఈ లోకంలో ఫ్రాన్సిస్ గారు అయితే చెప్పులు లేకుండా చాలా సాధారణంగా వీధులంట తిరిగేవాడట అంత సువార్త ప్రకటిస్తూ ఆయన చాలా సాధారణమైన జీవితం జీవించేవాడట అట్లాగే ఆయన చెప్పేది ఏంటంటే ఈ సువార్త ప్రకటించేటప్పుడు నీ సుఖం నీ పెద్దగా చూసుకోవద్దు నువ్వు ఎంత కోల్పోయినా పర్వాలేదు అదంతా కూడా అక్కడ దాచిపెట్టబడి ఉంటుంది అని దేవుడు చెప్పడం జరిగింది అట్లాంటివే కొన్ని వచనాలు మీకు చూపించి మత్తయి సువార్త 19వ అధ్యాయం 29:30 అదేంటి అంటే నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటివారగుదురు ఇది చెప్పింది ఏంటట నా నామము నిమిత్తం మీరు ఇవన్నీ ఎంతమంది అయితే వదులుకుంటారో వాళ్ళకి 100 అంతలు అక్కడ దొరుకుతుంది అన్నాడు ఇక్కడ నా దర్శనంలో ఏమన్నారంటే అన్నిటినీ వదులుకొని ఆ పెద్ద ఆవముని నేను నిర్మించానని అక్కడ చెబుతున్నారు ఇక్కడ వదులుకోవటంలో చాలా వదులుకోవాల్సినప్పుడు ఇవన్నీ వదులుకుంటే ఎట్లా వస్తుందో అట్లాగే నేను కూడా చాలా వదులుకుంటాను అని చెప్తున్నారు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇహలోక సంబంధమైన వాటి ప్రేమించే కంటే పైన ఉన్న వాటినే ప్రేమించాలి పైన ఉన్న వాటిపైపే మన చూపు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఏమంటుందంటే పదే వంతు చెల్లించి మీరు ఆజ్ఞ పాటించామనుకుంటున్నారేమో కాదబ్బాయి న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టేశారు వాటిని మానక వీటిని చేయవలసి ఉంటుంది అన్నారు ప్రేమ దయ కనికరం అనేది ఉండాలి ఇప్పుడు ఆ యవనస్తుడు పేదలకు డబ్బు పంచాలని అనగానే వ్యసనపడి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి కనికరము లేదు కనికరం ఉన్నవాడు ఆ పని చేస్తాడు కాబట్టి కనికరము అనేదాన్ని ఎక్కడైనా విడిగా చెప్పినా చెక్కపోయినా న్యాయము కనికరము విశ్వాసం దీన్ని విడిచిపెట్టకూడదు మీరు దశమ భాగాలు ఇస్తారు ఆ యవనస్తుడు చెప్పేది అదే నేను దశమ భాగం పర్ఫెక్ట్గా ఇస్తున్నానండి అని అన్నాడు అది ఒకటే కాదు దయా కనికరం కూడా ఉండవలసిన అవసరం ఉంది పొరుగువారిని ప్రేమించడం అనే అర్థం తీసుకుంటే నీకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది నీకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇవ్వాలి పొరుగువాడిని ప్రేమించడం అంటే వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్న వాటి గురించి మనం పెద్దగా మనం దాని మీదే శ్రద్ధ పెట్టే కంటే దేవుడి వైపు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అంటున్నారు కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పింది కూడా అదే ఈ భూమి వైపు వాటి మీద కంటే పై ఉన్న వాటిపైన దేవుడి దగ్గర మనం ఎంత సమకూర్చుకుంటున్నాం అన్నారు దేవుడి దగ్గర సమకూర్చుకునే విషయంలోనే మత్తయి సువార్త 6:19-21 వచనాలు మీ ముందు ఉంచుతాను అది ఏం చెప్పాడు దేవుడు అంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదరు ఇదేంటి భూమి మీద అసలు ధనం కూర్చుకొనవద్దు అంటే మిక్కుటంగా ధనం కూర్చుకోవద్దు అది తింటాకి ఉంటాకి సమకూర్చుకోవాలి అంతకు మించి ఓ దాచుకోవటం అనేది అంత అవసరము లేదు ఎందుకంటే ఇక్కడ చిమ్మెట్లు ఉంటాయట తుప్పు ఉంటుంది అంటున్నారు కదా అవి కొట్టేయకుండా బ్యాంకుల్లో పెట్టుకుంటాం బీరువాల్లో పెట్టుకుంటా అని కాదు ఇక్కడ నిజంగా చిమ్మెట్లు తుప్పు ఉంటాయని కాదు ఇది ఎందుకు పనికి రాకుండా అవుతుంది ఎవడెవడో తీసుకుని తింటాడు తర్వాత నీ తదనంతం దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు నువ్వు తిన్నంత తింటావు తక్కిందంతా కూడా ఎవడెవడో తీసుకుంటారు నీకు మాత్రం రవ్వంత ఉపయోగం లేదు కాబట్టి నీకు అవసరమైన మేరకే నువ్వు కలిగి ఉండి మిగతాదంతా కూడా నువ్వు నీ క్రియలు చక్కపరుచుకుంటే నీ క్రియాఫలాలు ఎంత బాగా వస్తాయి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఎంతగా వస్తుంది
కాబట్టి ఇక్కడ బట్టికి మీరు వాటిని అన్నిటిని సమకూర్చుకోవద్దు అంటే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సమకూర్చుకోవద్దు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నువ్వు ఎంత ఇస్తే అంత అక్కడ దాచిపెట్టు నిజం కూడా ఆ యవనస్తుడు మరి దేవుడు చెప్పిన మాట విని తనకు ఉన్నటువంటి అధికమైన విస్తారమైన సంపదను పేదలకి పంచేసినట్టయితే పరలోకంలో ఎంత డబ్బు చేకూరి ఉండేది ఎంత సంపద పరలోకంలో ఎంత ఉండేది అది నిలుచుది ఇక్కడ ఏమవుతుంది ఈయన తిన్నబట్టికి తింటాడు ఈయన చనిపోతాడు తక్కిందంతా కూడా ఎవరికో పోతుంది ఈయనకైతే అక్కడ పరలోకంలో పెద్దగా మహిమ దొరకదు కానీ ప్రభు చెప్పినట్టు అది పేదలకి పంచిపెట్టినట్టయితే పరలోకములో తుప్పు పట్టకుండా చిమ్మెట కాకుండా ఇది దొంగల కన్నం వేయకుండా ఉండే విధంగా ఆ మహిమ సమకూర్చబడుతుంది నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును ఇంకోటి ఏంటో తెలుసా నువ్వు ఇక్కడ డబ్బు ఎంత సంపాదిస్తుంటావో నీ హృదయం అంతా ఇక్కడే ఉంటుంది అపో నా ఆ డబ్బు ఈ డబ్బు అది ఎక్కడ పోతే ఇదే ఉంటుంది కానీ దేవుడి మీద నీ దృష్టి వెళ్ళదు నీకు తగు మాత్రం నీకు తింటాకి ఉంటాకి మాత్రమే ఉంటే ఇక దీని గురించి దృష్టి ఉండదు దేవుడి గురించే ఉంటావు కానీ విస్తారంగా నీకు డబ్బు ఉండే పక్షం అయితే విస్తారంగా డబ్బు ఉండే పక్షం అయితే ఎన్నో వ్యాపారాలు ఉండే పక్షం అయితే నీ దృష్టి అంతా దాటి మీదే వాటి మీదే ఉంటుంది దేవుడి వైపు నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు వీటి ఆధారంగా అధికంగా దేవుడు పరలోకంలో మనకి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా దానికి తగినంత మనం సంపాదించుకునే మార్గాలు ఏర్పరుస్తుంది నా విషయంలో దేవుడు పరలోకంలో అధికంగా ఇవ్వదలుచుకున్నాడు ఊరికే ఇవ్వటా కుదరదు అది పరలోకంలో ఎక్కువగా ఇవ్వటానికి దేవుడు నిశ్చయించుకున్నాడు ఆయన కృపా బాహుళ్యాన్ని బట్టి ఎంత పిరమిడ్ అంత ఎక్కువగా ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి నేను ఎంత చేయాలి ఇక్కడ అంత మనకు దొరకాలంటే మనం ఇక్కడ మనకు ఉన్నది ఎంతో మనం కోల్పోవాలి ఎంతో పోగొట్టుకోవాలి ఎన్నిటినో వదులుకోవాలి అవన్నీ నాతో చేయిస్తున్నాడు దేవుడు అంటే అలాంటి పరిస్థితులు నా దగ్గరికి తీసుకొస్తున్నాడు అవి సద్వినియోగం చేసుకోవాలి నేను ఎందుకు అక్కడ అంతకంటే ఎక్కువ ఇచ్చేసాడు కాబట్టి దేవుడు అది నాకు ఇవ్వటానికి ఆయన ఉద్దేశించి ఈ మార్గం గుంటా వెళుతూ ఉన్నాడు మరి ఎంత ఎట్లా వస్తుందండి అని అంటే వస్తుంది లేమిలో ఎక్కువ ఇస్తే అక్కడ చాలా ఎక్కువ వస్తుంది ఒక పేద విధవరాలు కానుక పెట్టి దగ్గర కానుకలు వేస్తుండగా చూశాడు ఆయన ఒక పేద విధవరాలు రెండు కాసులు వేస్తే ఆయన చెప్తాడు ఈమె తనకున్నదా జీవనాధారం మొత్తం దీంట్లో వేసింది ఈమెకి అత్యధికంగా అక్కడ కూర్తుంది అన్నాడు ఈమెకంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ కానుక పెట్టి దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు బోళ్ళంత డబ్బు 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 వేస్తున్నారు ఈ అమ్మాయి విధవరాలు రెండు కాసులు ఎంతో వేసింది చాలా తక్కువ వేసింది అందరికంటే కానీ పరలోకంలో ఎవరికి ఎక్కువ ఇది ఉందట ఈ అమ్మాయికట అంటే తక్కువలో తనకున్న జీవనాధారం అంతా వేసింది కాబట్టి అక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువగా కొట్టడం అనేది ఎట్లా జరుగుద్ది అంటే ఇక్కడ ఎంత ఉంటే ఎంత నువ్వు ప్రభువు ఖర్చు పెట్టావు బాగా ఎక్కువ ఉన్నవాడు కొంత ఖర్చు పెడితే అక్కడ లెక్క కాదు కానీ తక్కువగా బొటాబొటిగా ఉన్నవాడు ప్రభువు ఖర్చు పెడితే అది ఖచ్చితంగా దాని విలువ ఎక్కువ ఈ పేద విధవరాలు కానుకలాగా విలువ ఎక్కువ అక్కడ ఎక్కువ ఉంటుంది అందుకే నా విషయంలో కూడా అలాగే జరుగుతుంది అలా జరగాలి అంత ఇవ్వాలి అంటే లేమిలో కూడా నేను ప్రభువుకి సమర్పించుకోవాలి లేమిలో కూడా ప్రభువుకి నేను ఖర్చు అయిపోవాలి అటువంటి పరిస్థితులు కూడా నన్ను దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ నడిపింపు ప్రకారమే జీవితం వెళ్తూ ఉంది ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే చూడగానే ఈ దర్శనం చూడగానే నా స్నేహితులు ఏంటి రాజారావు నీ బుక్ చదివాము ఏంటి బొత్తిగా దేవుడు నీకైతే అక్కడ ఇచ్చాడు నువ్వు అన్నీ అమ్మేయాలి అన్నట్టు ఏదో వస్తుంది అంటే ఏమో అప్పటికైతే తెలియదు అబ్బాయి రానున్న రోజుల్లో ఏమైనా జరుగుతుందేమో అన్న ఈ రోజులు ఇప్పుడు ఆ యొక్క పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఒక అదే ఈ స్థిరాస్తులు ఒక్కొక్కటి అవి మరి వాటిని తీసివేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి అది ఆ పరిస్థితులు వస్తేనే నాకు అక్కడ పిరమిడ్ దొరుకుతుంది కాబట్టి దేవుడు ఆ ఏర్పాటు కూడా చేస్తూ వచ్చాడు దీన్ని బట్టి చూస్తే నాకు చాలా ముఖ్యమైనటువంటి దర్శనంలాగా నేను భావిస్తూ ఉన్నాను
నాకు పరలోకంలో ఇంత గొప్ప మరి కానుక దేవుడు ఇచ్చాడు, దీనికి తగినట్టుగా నేను నడవాలి, ఎక్కువ శ్రమపడాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ దేవుడికి గురించి ఖర్చు అయిపోవాలి, దేవుడికి ఎక్కువగా ఇంకా నేను సమర్పించుకోవాలి అనేది నాకు స్థిరమైన నిశ్చయత కలిగింది నాకు. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా మీకు ఎవరికైనా కూడా దేవుడు మనల్ని కనికరించాలి, అక్కడ ఎక్కువ మనం సంపాదించుకోవాలంటే ఇక్కడ మనం ఎక్కువగా దేవుడికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది అనే గ్రహింపు కోసం చెప్తూ ఉన్నాను. అలాగే దేవుడు నాతో ఎలా దర్శనాలతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ యొక్క పరలోకం చూపించాడంటే, పరలోకం ఉందంటే రుజువు అయిపోయింది కదా, ఎవరు చూశారు పరలోకం అంటే, ఇదిగో పరలోకం, పలానా రాజారావు గారికి పరలోకంలో పలాంది ఉందని దేవుడు చూపించాడు అంటే పరలోకం ఉండబట్టే కదా. పైగా ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఈయన తెలివి తక్కువగా చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు ఏంటి అని వాళ్ళు వీళ్ళు అనుకుంటే, తెలివి తక్కువ కాదు, తెలివిగానే ఉన్నాడు ఆయన, దేవుడు ఇంతకి ఇంతకి ఎక్కువగా దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నాడు అని చెప్పి గ్రహించడానికి ఈ యొక్క దర్శనం ఉపయోగపడుతుంది. ఈ 36వ దర్శనానికి ఇంతటితో ముగింపు చేసుకుందాం. ఇక 37వ దర్శనానికి వెళదాం. అది ఇప్పుడు సమయం సరిపోదు, కానీ దర్శనం అయితే చదివేసి నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇప్పుడు అది 86వ ఎపిసోడ్, ఇది 87వ ఎపిసోడ్లో దాని వివరణ అక్కడ చూసుకుందాం. ఆ దర్శనం ఏంటో ఒకసారి చెప్తా. అది ఎప్పుడు వచ్చిందంటే 3/4/2015, అంటే ఇది వచ్చిన తర్వాత 7-10 రోజులకి. ఇప్పుడు ఆ దర్శనం వచ్చిందిగా, పిరమిడ్ దర్శనం వచ్చిన తర్వాత 10 రోజులకి వచ్చింది ఈ దర్శనం. రాత్రి కలలో నేను సగం నిద్రలో ఉండగా ఒక దర్శనం ఇలా కలిగింది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ దర్శనం కూడా చాలా ముఖ్యమైన దర్శనం, చాలా ముఖ్యమైన దర్శనం. ఈ దర్శనం మరి వచ్చిన తర్వాత ముందు దర్శనానికి దీనికి చాలా లింక్ ఉందని అర్థమైంది. మీకు అదంతా చదివిన తర్వాత మీకు వివరంగా చెప్తా. ముందు దర్శనానికి, ఆ తర్వాత 10 రోజులకు వచ్చిన దర్శనానికి నాకు దీనికి దానికి ఉన్న లింక్ ఏంటి అనేది మీకు తర్వాత చెప్తా. ఇక సగం నిద్రలో ఉండగా ఒక దర్శనం ఇలా కలిగింది. నేను పొలాలకు అడ్డం పడి స్పీడ్గా నడుచుకుంటూ వెళుతున్నాను. అవతలి గట్టు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సగం పొలం నడిచాను. అక్కడి వరకు కోతలు అయిపోయినవి, కాస్త తెరపిగా పొలం ఉంది. అక్కడ నుండి కోతకు వచ్చిన పంట చేలలో ఉంది, పసుపు రంగు ఆకులతో మినుము పంటలాగా ఉంది. వాటికి అడ్డం పడి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మినుము పంట అంటే మోకాల్లోతు అట్లా వస్తాయి, అక్కడికి మనం అడ్డం పడి వెళ్ళిపోవచ్చు. అయితే అప్పటికే చీకటి పడిపోతుంది. చీకటిలో ఇంత పొలం ఎట్లా దాటాలా అని దిగులు పడుతున్నా. 1 కిలోమీటర్ దూరంలో ఉంది అవకలి గట్టు, నేను వెళ్ళాలి, చీకటి పడిపోతుంది, ఇంత పొలం ఎట్లా దాటాలా అని దిగులు పడుతూ ఉన్నా. నేను దిగులు పడుచుండగా నా ముందు పొలంలో వెలుతురు పడుతుంది. నేనేమో ఇలా వెళుతున్నా, నా ముందు పొలం ఉంది, ఆ తర్వాత గట్టు 1 కిలోమీటర్ తర్వాత ఉంది. నాకు ఎదురుగా పొలంలో ఏం జరుగుతుందట, నా ముందు పొలంలో వెలుతురు పడుతుంది. అక్కడ వెలుతురు పడుతుందంటే వెలుతురు ఎక్కడి నుంచి రావాలి? నా వెనకకు తిరిగి చూస్తే అస్తమిస్తున్న సూర్యుడిలో నుండి తెల్లటి మతాబు కాంతిలాంగి లాగా చుయమనే శబ్దంతో బయటకు వస్తున్నది. మతాబు కాలుతున్నప్పుడు వచ్చే చుయ అనే శబ్దంతో విపరీతమైన తెల్లటి కాంతి ఆ అస్తమిస్తున్న సూర్యుడిలో నుండి నా వెనుక భాగం నుండి వస్తున్నది. అది సర్కస్ ఫోకస్ లైట్ కాంతి కంటే ఎక్కువ ప్రకాశంగా ఉంది. ఇది నేను వెళుతున్న ఇట్లు, నా వెనకేమో సూర్యుడు అస్తమించేశాడు, సూర్యుడు నా వెనక అస్తమించేశాడు కాబట్టి చీకటి పడిపోయింది. వెళుతుంటే నా ముందు పొలంలో వెలుతురు పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నా వెనక నుంచి వస్తుంది. అంటే అస్తమిస్తున్న సూర్యుడిలోంచి కాంతి వచ్చేస్తుంది. ఆ కాంతి ఎట్లా ఉందంటే సర్కస్ ఫోకస్. నా చిన్నప్పుడు మచిలీపట్నంలో సర్కస్ ఉంటే దానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊర్లో దాని ఫోకస్ లైట్ పడుతూ ఉండేది, అది తిరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటికీ అది తిరుగుతూ ఉంటుంది. ఇదిగో సర్కస్ లైట్ అనుకునేవాళ్ళు అందరూ, అంత ఫోకస్ లైట్. నేను చూడగానే అట్లా అనిపిస్తుంది, అంత ఫోకస్, భళ్ళు అని ఆ ఫోకస్
పైగా కాంతి వస్తా ఉంటే మతాబ్ కాల్తుంటే వచ్చే సుయి చుయి అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వస్తుంది అట్లా ఆ కాంతి ఆ పొలాలంతా విరజిం వేసింది. కాంతి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి వెనక చూస్తే సూర్యుడిలోంచి విపరీతంగా కాంతి వచ్చేస్తా ఉంది. అయితే అది చూచి ఆశ్చర్యంతో ఆ పొలంలో గేదెలు మేపుచున్న మా బంధువు ఒక ఆమెతో నేను వెళ్తూ ఉన్నాను ఆ పొలాల్లో అక్కడే ఒక మా బంధువు ఒక ఆమె మరదలు అవుతుంది. ఆమె పొలాల్లో గేదెలు మేపుతూ ఉంది. అది చూసి ఆశ్చర్యంతో ఆ పొలంలో గేదెలు మేపుచున్న మా బంధువు ఒక ఆమెతో అమ్మాయి సూర్యుడి కాంతి చూచావా అన్న. అంటే సూర్యుడి కాంతి ఆశ్చర్యం కదా, చీకటి పడిపోతుంది కళ్ళు సరిగ్గా కనపడట్లా, ఒక్కసారి బళ్ళు అని కాంతి వచ్చేస్తుంది, చూసావా అమ్మాయి సూర్యుడి కాంతి అన్న. ఆమె అవును మామయ్య, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఆమె రూపంలో. నేను అగ్నిస్తంభం వేస్తున్నానయ్యా, నీకు చీకటిగా ఉందనుకుంటున్నావు కదా, అవును మామయ్య దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు, నువ్వు త్వరగా పొలాల గుండా వెళ్ళిపో అన్నది. నువ్వు వెళ్ళిపో, ఇంకేంటి ఆలస్యం, నీకు వెళ్తుర్లేదు అనుకుంటున్నావు కదా, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్న వెళ్ళిపో అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అగ్నిస్తంభం వేస్తున్నానయ్యా నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఇక నాకు మంచి ధైర్యం వచ్చేసింది, ఇక స్పీడ్గా వేగంగా నడవటం మొదలుపెట్టాను. ఎట్లాంటి నడక, పరుగులాంటి నడక. ఇంత దూరం వెళ్ళాలంటే ఎంత ఎటువంటి నడక, పరుగులాంటి నడక. ఈ పరుగులాంటి నడకే ఇవాళ నేను చేస్తున్న సువార్త ప్రకటన. ఈ పరుగులాంటి నడకే, పరుగులాంటి నడక. అప్పుడప్పుడు వెనక్కి తిరిగి వెనకకు తిరిగి కాంతిని చూస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నా. హాయ్ ఎంత గొప్ప కాంతి ఇచ్చాడు దేవుడు అనుకుంటూ, ఎంత గొప్ప కాంతి వచ్చేసి నాకు చెప్తుంది కదా, ఆ అమ్మాయి చెప్తుంది కదా అగ్నిస్తంభం వేస్తున్నాడు దేవుడు అంటుంది. అంటే దేవుడు ఎటువంటి కాంతి, అప్పుడప్పుడు ఆనందంగా వెనక్కి తిరిగి చూసుకుంటున్నా ఎట్లా కాంతి, దేవుడు వేసేస్తున్నాడు నాకు కాంతి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి పొరుగులాంటి నడకతో నేను వెళ్ళిపోతున్నా. ఎదురుగా పిల్ల కాలువ అడ్డం వచ్చింది. ఒక చోటకి వెళ్ళేప్పుడు చిన్నపాటి కాలువ వచ్చేసింది అడ్డం. దూకటానికి వీలు కానంత వెడల్పుగా ఉంది, అంటే మరీ చిన్నగా లేదు, కొంచెం పెద్దగానే ఉంది. దూకాలంటే కొంచెం కష్టం, అయినా సరే శక్తి కూడ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేశా. బాగా వెళ్ళి వెనక్కి వెళ్ళి 4 అడుగులు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి దూకేశా. ఆ కాలువ అవతల ఒడ్డుకు దూకేశా. మామూలుగా మనుషులు దూకలేరు, ఎట్లా దూకి ఉంటాను, ఏదో శక్తి ఉంది నన్ను అవకడతో నెట్టేసింది. దేవుడి శక్తి ఉంటుంది, సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాకు అటువంటి శక్తే దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా కొన్ని ప్రసంగాలు కొన్ని చెట్లు చెప్తున్నప్పుడు ఆ శక్తి నాకు అందుతుంది, దేవుడు అందిస్తున్నాడు. మామూలుగా అయితే చెప్పలేము, అన్ని ప్రసంగాలు చేయలేము. ఒక్కో రోజు 5 చర్చిల్లో సాక్ష్యం చెప్పా. ఒకరోజు 5 ప్రసంగాలు చేశా. సాయంకాలం 8 గంటలకు కూడా ఒక ప్రసంగం. ఉదయం చెప్పినటువంటి శక్తే నాకు ఉంది అప్పటికి. నాకే ఆశ్చర్యం, ఎట్లా వచ్చింది శక్తి అని. దేవుడు శక్తి ఇచ్చేస్తున్నాడు, మనం తిన్నా తినకపోయినా శక్తి వచ్చేస్తుంది, నాకు అర్థమైపోతుంది. అది మామూలుగా చేయలేము అటువంటి పనులు. కాబట్టి ఆ యొక్క కాలువ దూకేశా, శక్తి అంతా కూడగట్టుకుని అది పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకాను. ఆ కాలువ అవతల ఒడ్డుకు దూకేశా. ఇంకా అయిపోలే పొలం ఇంకా చాలా ఉంది, పొలం ఇంకా కొంత ఉంది. ఏంటి పొలం, కోత విస్తారంగా ఉంది కోత. మరి ఆ యొక్క కోత కొయ్యటానికి మనుషులు కావాలి, అదే మనం సువార్తికులు. కోత అంత ఏంటి, సువార్త. ఇప్పుడు వెళ్ళే పొలం అంత ఏంటి, సువార్త. సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్నమాట అర్థం. ఇక దూకిన తర్వాత అక్కడ చూస్తే ఇంకా బోళ్ళంతా పొలం ఉంది. ఇక పరుగులాంటి నడక ఆపల, ఇది దాటేసిన తర్వాత ఇక మళ్ళీ అదే పరుగులాంటి నడక.